హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని నమ్మకంతో వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ఇంపార్టెంటే. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు నేరుగా వచ్చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, కొంతమంది చాలామంది ఈ వీడియో చేయమని అడుగుతున్నారు. ఈ వీడియో చేయడం చాలా మంచిది అని కూడా నేను అనుకుంటున్నాను. అయితే అందుకోసమని చేస్తున్నాను. కొంచెం బోరు అనుకోవద్దు, ఖచ్చితంగా వినండి, వింటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఏం లేదు, భార్య భర్తల ప్రేమ బాగుండాలి, నా భార్యకి నేను నచ్చే విధంగా ఉండాలి అని భర్త అనుకుంటాడు. అయినా నా భార్య ప్రేమ నాకు ఎప్పటికీ దొరుకుతూ ఉండాలి, నన్ను బాగా ప్రేమించాలి, నన్ను మంచిగా చూసుకోవాలి అని చెప్పి భర్త అనుకుంటాడు. అదేవిధంగా భార్య కూడా నా భర్త నన్ను బాగా చూసుకోవాలి, నాతో బాగుండాలి అని చెప్పి భార్య కోరుకుంటుంది. కాబట్టి ఇద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉంటే వాళ్ళు వీళ్ళ కోరిక ఏ విధంగా నెరవేరుతుంది, మీ కోరిక ఎలా ఏ విధంగా నెరవేరుతుంది అనేది నేను చెప్తాను. అయితే ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి భార్య కోరుకునేది భర్త నుంచి మంచి ప్రేమను కోరుకుంటుంది. ఏ విధంగా అంటే ప్రతిరోజు చూడండి, కొంతమంది ఉంటారండి భర్త వచ్చి నన్ను బాగా పొగడాలి, నన్ను బాగా పొగిడితే బాగుండేది అని అనుకుంటారు. కానీ అందరు అమ్మాయిలు అలా ఉండరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనను అర్థం చేసుకోండి. మీరు తనను బాగా అర్థం చేసుకొని తన అభిప్రాయాలను గౌరవించండి. చాలామంది అబ్బాయిలు చూడండి, నా భార్య కదా, నేను చెప్పినట్టు వినాలి, తను చెప్పినట్టు నేను ఎందుకు వింటాను, నేను వినను అని చెప్పి వాళ్ళ మీద అరవడము, వాళ్ళ మీద పైచేలా ఉండాలి అనుకోవడం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. కావాలంటే మీ భార్య మీకు భయపడుతుండొచ్చు, అమ్మా అంటే అంతేదని తనకు నీ మీద నీ మీద ప్రేమ తనలో అనేది ఎక్కువగా ఉండదు. ఎప్పుడు నన్ను ఇలా చేస్తూ ఉంటాడు అని చెప్పి విసుక్కోవడము, కొంచెం నీతో సరిగ్గా ఉండకపోవడము అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ భార్యను చాలా ఇష్టంగా చూడండి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించండి. వాళ్ళు ఏదైనా చెప్తే నువ్వు చెప్తే నేను చేయాలా, నీకు అన్నీ చెప్పాలా, నీకెందుకు అన్నట్టు కాకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. నీకు ఏది ఇష్టం, ఏది చేయాలనిపిస్తుంది, నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావా చేయి, లేదంటే నీకు ఏదైనా కావాలంటే నేను నాకు అడుగు, నేను చెప్తాను, నేను చేస్తాను అనే ధైర్యాన్ని ఇవ్వండి. ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఓకే నువ్వు చెప్పినావు కదా, ఆలోచిద్దాము, ఇద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాము అన్నట్టు ఉండండి. చూడండి, ప్రతిరోజు భార్య ఇంట్లోనే ఉంటుంది, అన్ని రకాల పనులు చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. భర్త ఆఫీస్కి వెళ్ళొస్తాడు, అయిపోతుంది, వస్తుండు, తింటాడు, పడుకుంటాడు, అంతే. కానీ వాళ్ళకు నచ్చిన విధంగా ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళ అభిప్రాయాలను మనం తెలుసుకోవాలి అనే ఫీలింగ్ అబ్బాయిలకు ఉండదండి. ఆ టైంలో ఏ టైంలో అయినా సరే బెడ్రూమ్కి వెళ్ళగానే వెళ్ళామా పడుకున్నామా అయిపోయింది, ఆ పని మాత్రమే చూసుకుంటారు, పడుకుంటారు. కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు తృప్తి పడ్డారా లేదా, వాళ్ళు నా నుంచి ఇంకేదైనా కోరుకుంటున్నారా అని ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా ఆలోచించి తను అడగండి, ప్రేమగా దగ్గరకు తీసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు చెప్తే మీరు సాల్వ్ చేశారనుకోండి, మీ బంధం ఇంకెంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఎంత పనిలో ఉన్నా వీక్లీ వన్స్ ఒక్క పూట మీ చేతులతో మీరు వంట చేసి మీ భార్యకు పెట్టండి. ఎంత సంతోషపడుతుందంటే మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని పూజిస్తుంది మీ భార్య వచ్చేసి. ఎందుకంటే నా భర్త డైలీ ఆఫీస్కి పోతాడు, డైలీ పనులు చేస్తాడు, అంత కష్టపడి చేసి వచ్చినా మళ్ళీ నా లీవ్ ఉన్న రోజు, వీక్లీ ఆఫ్ ఉన్న రోజు నా కోసం వంట చేసిండు, వంట చేసి పెట్టిండు నా భర్త అని చెప్పి ఎంత ప్రేమ, ఎంత అంటే వాళ్ళలో ఆ సంతోషం చెప్పలేరండి. అంత హ్యాపీనెస్గా ఉంటారు. వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పండి, రాగానే వచ్చామా, టీవీలు చూడడం, మాట్లాడడం, అట్లనే ఉండడం కాకుండా కాస్త వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళతో అప్పుడప్పుడు జాలీగా బయటకు వెళ్తూ ఉండండి, ఎక్కడన్నా వెళ్ళి తిరిగి వస్తుండండి. వాళ్ళకి నచ్చింది ఏదన్నా ఒక గిఫ్ట్ లాంటివి, గిఫ్ట్ అంటే గిఫ్ట్, అమ్మాయిలకు ఎక్కువ పువ్వులు, శారీస్, ఎక్కువ భర్త నుంచి కోరుకునేది ప్రేమ, ఇవి కావాలండి. సడన్ మీరు బయటకు వచ్చినప్పుడు ఒక చిన్నగా కొన్ని పువ్వులు తెచ్చివ్వండి, లేదంటే ఒక శారీ సడన్గా సర్ప్రైజ్గా తెచ్చివ్వండి. వాళ్ళు ఎంతో పొంగిపోతారండి. మీరు ఎంత కొట్టినా తిట్టినా ఎంత కదిరించుకున్నా ఒక్కసారి ఒక్క చిన్న బహుమతి తెచ్చిపెట్టి ప్రేమగా దగ్గరకు తీసుకొని ఇచ్చారనుకోండి, అదే వాళ్ళకు 1000 కోట్ల బలాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు మెయిన్ ప్రేమగా ఉంటే చాలండి, వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో కాదు నెత్తి మీద పెట్టుకొని చూస్తారు. మీ మాటకు అనేది అడ్డు చెప్పరు, మీరు ఏది కావాలంటే చేస్తారు. కాబట్టి మీదనే ఆధారపడి ఉంది.
మీరు దే విషయంలో అయినా సరే కొంచెం అరవకుండా కోప్పడకుండా వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తూ అప్పుడప్పుడు వాళ్ళని తీసుకొని ఎక్కడైనా వెళ్తూ ఉండడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకొక మెయిన్ అంటే భార్యాభర్తల మధ్య మెయిన్ వచ్చేసి భార్యాభర్తల సంబంధం. అది ఉంటేనే భార్యాభర్తల బంధం కూడా బలపడుతుందండి. ఇద్దరు ఇష్టపూర్వకంగా ఒకరిని మీద ఒకరు కరెక్ట్గా అండర్స్టాండింగ్తో ఉండి ఆ బాండింగ్లో కూడా ఉండడం వల్లనే వాళ్ళ బంధం అనేది ఇంకా గట్టిగా ఉంటుంది. లేదంటే చిన్న చిన్న గొడవలు పోయి పెద్ద గొడవల దాకా దారితీసి అవి కాస్త విడాకుల దాకా కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇద్దరు మధ్యలో ఇది ఉండాలి అది ఉండాలి కాబట్టి మీరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలంటే మీకు మీ భార్యాభర్తల బాండింగ్ కూడా చాలా అవసరం. ఆ పని కూడా అవసరం. కాబట్టి మీ రిలేషన్షిప్ బాగుంటేనే ఇవన్నీ అర్థం చేసుకొని వాళ్ళని అర్థం చేసుకొని రిలేషన్షిప్లో కూడా కరెక్ట్గా ఉంటే మీ ఇద్దరు భార్యాభర్తల మధ్య ఇంకొకరు వచ్చి ఉండరు, ఇంకొకరు చేరరు, మీరు జీవితాంతం ఉన్నన్ని రోజులు హ్యాపీగా సంతోషంగా ఉంటారండి. ఇంతేనండి, వేరే ఏం లేదు. కొంతమంది అడుగుతున్నారు నా భార్యకి నా మీద ఎక్కువ ప్రేమ కలగాలంటే ఏం చేయాలి అన్నారు కదా. ఏం చేయాల్సిన అవసరం లేదండి. మీరు జస్ట్ వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించండి, వాళ్ళు చెప్పేది వినండి, అప్పుడప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉండండి, వాళ్ళతో మంచిగా ఉండండి, వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పంచుకోండి, చాలు. మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. ఓకేనా అండి? ఇంతేనండి వీడియో వచ్చేసి. ఎలా ఉంది, బాగుందా? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.